16 మంది ఐపీఎస్లకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో వీరిని ఇటీవల బదిలీ చేశారు. కానీ పోస్టింగ్లు పెండింగ్లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అయితే వీరంతా అందుబాటులో లేకపోవడంతో డీజీపీ తిరుమలరావు సీరియస్ అయ్యారు. ఐపీఎస్లో పిఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, సునీల్ కుమార్తో పాటు కాంతి రాణా, అమ్మిరెడ్డి, రఘురామ్ రెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రిషాంత్ రెడ్డి, రవిశంకర్, పరమేశ్వర్ రెడ్డి, రఘువీరారెడ్డి, పాలరాజ్, జూషువా, అన్బురాజన్, కృష్ణపటల్కు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని మెమోలో పేర్కొన్నారు. 16 మంది ఐపీఎస్లకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో వీరిని ఇటీవల బదిలీ చేశారు. కానీ పోస్టింగ్ పెండింగ్లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అయితే వీరంతా అందుబాటులో లేకపోవడంతో డీజీపీ తిరుమలరావు సీరియస్ అయ్యారు. ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, సునీల్ కుమార్తో పాటు కాంతి రాణా, అమ్మిరెడ్డి, రఘురీమరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రిషాంత్ రెడ్డి, రవిశంకర్, పరమేశ్వర్ రెడ్డి, రఘువీరారెడ్డి, పాలరాజు, జాషువా, అన్బురాజన్, కృష్ణపటల్కు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని మెమోలో పేర్కొన్నారు. రైట్కి విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి లైవ్లో ఉన్నారు. క్రాంతి చెప్పండి, 16 మంది ఐపీఎస్లకైతే ఏపీ డీజీపీ అయితే షాక్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఏపీ డీజీపీ 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు వీళ్ళలో చాలా మంది వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ప్రచారం, అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి. దానిలో భాగంగానే వీళ్ళని వాళ్ళన్న ప్రస్తుతం ఉన్న పోస్టింగ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి వారికి ప్రస్తుతం ఎక్కడా కూడా పోస్టింగ్ అలాట్ చేయకుండా వెయిటింగ్ లో పెట్టిన పరిస్థితుంది. అయితే వెయిటింగ్ లో ఉన్న వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆఫీస్ కి రావాలంటూ కూడా ఈ రోజు డీజీపీ మెమో ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే 16 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయితే ఉన్నారు. దీనిలో 3 డీజీ క్యాడర్ కి సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఐజీ క్యాడర్ కి సంబంధించిన 3 అధికారులు, డిఐజీ క్యాడర్ కి సంబంధించి 1 అధికారులు, ఎస్పీ క్యాడర్ కి సంబంధించి 7 అధికారులు, మొత్తంగా కూడా 16 మంది అధికారులకు సంబంధించి ఈ రోజు డీజీపీ మెమో ఇవ్వడం కూడా జరిగింది. ఉదయం ఖచ్చితంగా 10 గంటలకి ఆఫీస్ కు రావాలి. ఆఫీస్ కు వచ్చిన తర్వాత రిజిస్టర్ లో సంతకం పెట్టాలి. వెయిటింగ్ రూమ్ లో ఎక్కడైతే రిజిస్టర్ ఉంటుందో ఆ రిజిస్టర్ లో సంతకం పెట్టాలి. అదేవిధంగా ఆఫీస్ లో అందుబాటులో ఉండాలి. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన, అనుకోని ప్రోగ్రామ్ కు సంబంధించి ఎప్పుడైనా వెళ్లాల్సిన తరుణంలో ఖచ్చితంగా ఆఫీస్ లో అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆ సర్క్యులర్ మెమోలో మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు వెళ్ళేటప్పుడు డీజీపీ ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా రిజిస్టర్ లో సంతకం చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో దానిలో మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పోస్టింగ్ల కోసం వెయిటింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా 16 మంది అటు పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి తీసుకుంటే పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ అవడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ లో కొంత కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా జగన్ కి కొంత సన్నిహితంగా ఉండేందుకు కూడా ప్రయత్నించారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఉండడం జరిగింది. దాంతోపాటు సునీల్ కుమార్ ఈయన సిఐడీ చీఫ్ ఉండడం జరిగింది. సిఐడీ చీఫ్ కూడా తరగంలో పూర్తి స్థాయిలో అటు కోటమిరెడ్డి, శ్రీధర్ రెడ్డికి సంబంధించి కాల్ రికార్డింగ్ వ్యవహారంలో ఈయన కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఆంజనేయులకు సంబంధించి కూడా కొంత కీలకంగా వ్యవహరించారు. అటు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరికీ కాల్ ట్యాపింగ్ అనేది కొంత కీలకంగా వ్యవహరించారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ మీద అభియోగాలు అయితే ఉన్నాయి. మరోపక్క సంజయ్ తీసుకుంటే సంజయ్కి సంబంధించి సిఐడి చీఫ్ అదేవిధంగా మార్గదర్శి మీద ఢిల్లీ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టడంతో పాటు మార్గదర్శికి సంబంధించిన కేసులు అనేది సంజయ్ ప్రధానంగా ఉండి అక్రమ కేసులు మార్గదర్శి, అదేవిధంగా ఇతర కేసులకు సంబంధించి కొంత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ గా చేసుకుంటూ కేసులు ప్రధానంగా పెట్టేందుకు ఈయన అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న దానికి సంబంధించి కొంత ఈయన పైన ప్రచారం అయితే నడిచింది. దాంతోపాటు కాంతి ఈయనకి సంబంధించి గతంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి చిత్తూరు జిల్లా ఐజీగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్సర్న్లో పని టీడీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు అత్యధికంగా చేర్చేందుకు సహకరించారు. దాంతోపాటు అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ
పైన కూడా అక్రమ కేసులు బలాయించేందుకు పూర్తి స్థాయిలో సహకరించారనే దానికి సంబంధించి తీర పైన కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో మొత్తం 16 మంది ఐపీఎస్ల కు సంబంధించి కూడా వారందరినీ కొంత వారి పోస్టుల నుంచి ట్రాన్స్ఫర్ చేసి వారికి పోస్టింగ్ కోసం వెయిటింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. కొల్లి రామరెడ్డి రఘురామరెడ్డి కావచ్చు, పాలరాజు, అమ్మిరెడ్డి కావచ్చు, విజయరాజు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాజ్వా, కృష్ణకాంత్ పటేల్ పూర్తిగా ఈ 16 మందికి సంబంధించి కూడా ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్నారు. వెయిటింగ్ లో ఉన్నప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా ఆఫీస్ కు రావాలి. అంటే గతంలో ఇలాంటి ఈ పరిణామం ఎప్పుడు ఐపీఎస్ అధికారులు చూడలేదని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోజు తాజాగా ఈ 16 మంది ఐపీఎస్ అధికారులు షాకనే చెప్పుకోవాలి. దాంతో డీజీపీ ఇచ్చిన మెమోతో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా డీజీపీ కార్యాలయానికి వచ్చి చేరాల్సిందే. ఆఫీస్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. వారు పోస్టింగ్ వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం 10 నుంచి 6 గంటల వరకు కూడా డీజీపీ ఆఫీస్ రావాలి. ఉదయం వచ్చిన తర్వాత సంతకం చేయాలి. సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ వెయిటింగ్ రూమ్ లో ఉన్న రిజిస్టర్ లో సంతకం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అంటూ కూడా సర్కులర్ క్లియర్ గా మెన్షన్ చేసిన పరిస్థితి. గతంలో ఏదైతే అధికారులు అటు ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు ఆ అధికారులందరినీ కూడా ప్రస్తుతం ఈ కూటమి వచ్చిన ప్రభుత్వం కూడా